గత 10 ఏళ్ల పాలనలో దేవినేని ఉమ చేసిన అవినీతి అభివృద్ధిపై అలానే మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ అభివృద్ధి అవినీతిపై చర్చ పెట్టుకుందాం రండి అంటూ కృష్ణా జిల్లా జి కొండూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెడ్పీటీసీ అభ్యర్థి మందా చక్రధరరావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవినేని ఉమ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గ్రామ స్థాయి నుండి నీకు బుద్ధి చెప్పవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు, జి కొండూరు మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పసుపులేటి రమేష్, మండల యువజన విభాగం అధ్యక్షుడు జడ రాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి, 5 ఏళ్ళు మంత్రిగా ఉండి, నియోజకవర్గానికి ఏమి మొరదీశాడు అభివృద్ధిలో 2019 ఎన్నికల్లో ప్రజలు చెప్పారు. నువ్వు నిజంగా మీరు చెప్పినటువంటి అభివృద్ధి చేసుంటే 2019 ఎన్నికల్లో కూడా జనం ఖర్చించేవారు. కానీ 2019 ఎన్నికల్లో నీకు చిత్తు చిత్తుగా బుద్ధి చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లు పడిపోయిందంటే మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏం అభివృద్ధి రాష్ట్రానికి చేశారు, నియోజకవర్గానికి ఏం చేశారు, జి కొండూరు మండలంలో మీరు ఏం చేశారు? మీరు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలే నా సమస్యలని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో బయలువారిన శాసనసభ్యులు మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉంటారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు. ఇవాళ ఎలక్షన్ అయిపోయి 15 నెలల కాలంలోనే మీరు అభివృద్ధి గురించి చూసుకున్నారండి, మా 5 ఏళ్ళు మీ 15 ఏళ్ళు అంటున్నాను. ఛాలెంజ్ మీరు ఎక్కడికన్నారండి? 5 సంవత్సరాల్లో మంత్రిగా, 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా మీరు ఏం చేశారు? 15 నెలల కాలంలో పర్సంటేజ్ ప్రకారం మేము ఏం చేశాం చూసుకుందాం. మీరు వస్తారా మమ్మల్ని రామంటారా? మీ ఇష్టం. ఒకటి, పదజాలం మీకంటే ఎక్కువ మాట్లాడగలం. మీరు 10 మాట్లాడితే 110 మాట్లాడగలం. దయచేసి పదజాలంతో పోల్చుకుంటే మీరు తిరగటం కూడా మరి తిరగలేరు. ఎందుకంటే మర్యాద ఇచ్చి పుచ్చుకునేది విషయంలో ఇవాళ కృష్ణప్రసాద్ గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకోండి. నాయకులని గౌరవించడంలో సాధారణ వ్యక్తిని కూడా మర్యాదపూర్వకంగా గౌరవని సంబోధించి మాట్లాడే విషయంలో ఇవాళ మీరైనా మీ నాయకుడైనా కృష్ణప్రసాద్ గారు ట్రైనింగ్ రండి.